Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. భారత చైతన్య యోజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. వైసీపీ కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయన అనుచరులు తిరుపతి ఎన్నికల్లో నకిలీ ఎపిక్ కార్డులను సృష్టించి దొంగ ఓట్లు వేయించారని రామచంద్ర యాదవ్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది. జరగబోయే ఎన్నికల్లో పుంగనూరులో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సీఈఓ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మోహన్ సాగిలి విచారణ జరిపి తీసుకున్న చర్యల్ని వివరిస్తూ సీఈఓకు లేఖ రాశారు. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 262 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా వాటిలో 182 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆ పోలింగ్ కేంద్రాల్ని హైపర్ సెన్సిటివ్ గా గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పోలింగ్ జరిగే రోజు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.